అందరికి దండాలు. టీ10 ఎగ్జామ్ ముచ్చట్లకు స్వాగతం. చలో, రాజక్కొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. ఏ ఎక్కడిది కథ సల్లగుండ అబ్బర బాబురే, కౌంటర్లు కత్తర్ నాకు నడిచినాయి అసెంబ్లీల. అటు సర్కారు ఇటు ప్రతిపక్షాల నడుమ మాటల తూటాలు తూపాకీ గుండ్లు లేకుండానే వెళ్ళినాయి అనుకో రాదుర్రి. ఇక నినమన్నటి దాకానేమో స్పీకర్ని ఎవరిని ఎన్నుకోవాలని ఉండే అటెన్క గవర్నర్ మేడం మాట్లాడుడయ్యింది. ఇక ఇయ్యాలటి సంధి అసెంబ్లీలో చర్చలు నడుస్తున్నాయి. ఇక ఇటు దిక్కేమో సీఎం సీట్ల రేవంతం సారు, అటు దిక్కేమో కేసీఆర్ సార్కు బదులు కేటీఆర్ సారు ఉండే. మరి అసెంబ్లీలో అంతా కవితల కౌంటర్లతోని మారు మోగిందనుకో రాదుర్రి. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట ఎవరిని మోసం చేయనని చెప్పి. ఏందిరా ఏందిరా తెలంగాణము, యముల పాలైంది మాగాణము, రాష్ట్రం వస్తే కుక్కోలుగా కాపలా ఉంటానంటివి అని సీఎం సారు. ఎయ్యి ఎలకల్ని తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పయనం అయ్యిందంట. గిసొంటి గవర్నర్ ప్రసంగం వినాలంటే మాకైతే సిగ్గు అనిపిస్తుంది అని రామన్న. హావు మళ్ళా నిజంగానే సిగ్గుపడాలి మీరు, మీ పద్దర మూట ఇప్పితే అని రేవంతం సారు. ఓయ్ అమ్మ ఒక్క తీరు కొట్లాటనా, నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడరు ఆదుర్రి. అధ్యక్ష, ఇదే శాసనసభల అధ్యక్ష, అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా అయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండ సార్. ఇలా బాగా మాట్లాడుతున్నారు చూసిర్రా, మా తాతలు నేతలు తాగిర్రు మూతుల వాసన చూడుర్రంటే ఎట్లా అయినా 55 ఏండ్లు వెళ్ళినా గానీ నీళ్లు తెచ్చినోళ్ళు గారు కరెంట్ ఇచ్చినోళ్ళు గారు అని రామన్న. ఏందేంది గత పాలనలో ఎంపీగా గెలిపించిందే షెయ్యి పార్టీ, షిప్పింగ్ మినిస్ట్రీ కార్మిక శాఖ మంత్రిగా గెలిపించిందే మా షెయ్యి పార్టీ, ఇక ఇవన్నీ మర్చిపోయిర్రా ఏంది? అధ్యక్ష అధ్యక్ష, స్పీకర్ సార్ స్పీకర్ సార్, గౌరవ్ కేటీఆర్ గారు బ్రదర్ ప్లీజ్, నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, కూర్చో ఒక్కడే నేను ఐఎమ్ ట్రైయింగ్ టు అడ్వైజ్ యూ, ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. కరువులు కర్ఫ్యూలు ఎన్కౌంటర్లు కరెంటు కోతలు కటిక చీకట్లు నేరల వారిన నేలలు ఇవ్వే కదా ఆనాడు మీరు దిద్దుకొచ్చిన ఎవ్వారాలు అని రామన్న. చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఇరువైనట్టు అసలు ఇప్పుడు మాట్లాడుతున్నోళ్ళు ఎమ్మెల్యేగా ఎట్లయ్యిర్రు? ఇక మేము ఎమ్మెల్యేగా ఎట్లయినమో ఏమో గాని నువ్వు సీఎం ఎట్లయినవు అని రామన్న. మస్తు కొట్లాట తగ్గ ఫర్ నడిచిందనుకో రాదుర్రి అసెంబ్లీలా. అయినా గాని మీ సర్కార్లా తెలంగాణ పోరాటము తెలంగాణ ఆత్మ గౌరవమైన గద్దరన్ననే ప్రగతి భవన్లకు అడుగు పెట్టనియలేదు. కానీ ఇయ్యాల సామాన్య జనం అంతా ప్రగతి భవన్ కొచ్చి అలా కష్టాలు అలా గోడు చెప్పుకుంటున్నారు. ఇది మా సర్కార్లా జరిగింది అని ఒక్క తీరు కొట్లాడ నా చూడుర్రి. గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష. ఓష్ని కథ సల్లగుండా ఇప్పుడే ఇట్లా ఉంటే మరి రేపు అసెంబ్లీలో కేసీఆర్ సార్ దిగినాక ఇంకెట్లా ఉంటుందో ఏమో పార్రి. ఆ శాస్త్రాలు పంచు డైలాగులు. అయినా ఇటుకెళ్ళి రేవంతం సార్ ఏమైనా తక్కువ తిన్నాడా? మొక్క మీద ఈడ్చుకొట్టినట్టే ఉంటుంది ఆయన మాట్లాడితే. ఇక కారు పార్టీ అధ్యక్షుల వారు అసెంబ్లీకి ఎప్పుడు దిగుతారో చూడాలి మరి. ఇంకా అట్లనే గవర్నర్ మేడం స్పీచ్కు ధన్యవాదాలు చెప్తందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ సార్ తీర్మానం పెడితే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ సపోర్ట్ చేసిండు. ఇక కాంగ్రెస్ పార్టీలా తెలంగాణని ఆగం చేస్తే మేము మీదికి తీసుకొచ్చినాము అని రామన్న. ఇక గిట్లా బట్టి సార్ కూడా దిగిండనుకో రాదురు యుద్ధములకు. ఏహే పాత ముచ్చట్లు గడకొక్క పారి బయట వేసుకుంటురు కానీ ఇక ఇప్పుడు ఏలిబడి ఎట్టెట్ట ఏలాలనో మాట్లాడకరా రాదుర్రి అని అక్బర్ భయ్యా. పాత బస్తీని ఎప్పుడు బాగా చేస్తారు అని గిట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు పంచులు. వామ్మో ఒక్క తీరు కొట్లాట కాలేదులా. ఇక ప్రగతి భవన్ ముందల కంచెలు వీకేసిన కాడ నుంచి ఆ రోడెంట వేయటోళ్లకు జర్రంత ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే అయినాయి అనుకో రాదుర్రి. ఇక గిదుల్లా ఎలటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దం ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అదివారి దాకా చూస్తూనే ఉండుర్రి టీ10. We'll be right back.